వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో మునుపెన్నడూ లేని పోటీ ఈ వారం నెలకొంది. ఓ వైపు నామినేషన్ టాస్క్, మరోవైపు కెప్టెన్సీ టాస్క్, ఇలా ప్రతి టాస్క్ తో అటు కాంటెస్టెంట్లకు పరీక్ష పెడుతూనే ఇటు ఆడియన్స్ కి అసలైన వినోదం అందిస్తున్నారు. అయితే గత కొన్ని వారాలుగా చాలా మంది కాంటెస్టెంట్లు గణనీయంగా పికప్ అయ్యారు. అలాంటి వారిలో రోల్ రైడర్ గణేష్లు ఉన్నారు. మొదట్లో సేఫ్ గేమ్ ఆడిన ఈ ఇద్దరు ఇప్పుడు ఎవరినైనా ఢీ కొట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇక కౌశల్, తనీష్, గీతామాధురి, దీప్తి, నల్లమూతు, సామ్రాట్, శ్యామల, పూజ టాప్ లెవెల్ కాంటెస్టెంట్ల లాగా కొనసాగుతుండగా నూతన్ నాయుడు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడు. అయితే ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లో ఇస్తున్న టాస్క్ లను కాంటెస్టెంట్లు పర్సనల్ గా తీసుకోవటం తెలిసిందే. టాస్క్ ని టాస్క్ గానే చూడాలి తప్ప వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం దేనికని బయట ఉన్న ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నా హౌస్ మేట్స్ మాత్రం రెచ్చిపోతున్నారు. మొన్న జరిగిన కౌశల్ దీప్తి సునాయన టెలిఫోన్ టాస్కే ఇందుకు నిదర్శనం. అలాంటివి చాలా సంఘటనలు బిగ్ బాస్ ఇంట్లో ఈ మధ్య చోటు చేసుకుంటున్నాయి. దీనిపై సింగర్ గీతామాధురి భర్త నందు స్పందించాడు. బిగ్ బాస్ షో అన్న తర్వాత కాంటెస్టెంట్లందరూ ఒకరితో ఒకరు గేమ్ ఆడాలి, కానీ అక్కడ ఒకరి మీదే అందరూ ఆడటం సరికాదని పరోక్షంగా కౌశల్ మీద జరుగుతున్న అటాక్ ని ప్రస్తావించాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి అవకాశాలు వారికి ఉంటాయని, కౌశల్ కి ఉన్నట్టే తనిష్ కి ఉండొచ్చు, లేకపోతే గీతామాధురికి ఉండొచ్చు అని అన్నాడు. అయితే ఆ అవకాశాలు ఉపయోగించుకోవటం పైనే విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయని, కౌశల్ తనకు వచ్చిన ఛాన్స్ లను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు కాబట్టి ఇవాళ లక్షల మంది అభిమానాన్ని అందుకోగలిగాడని నందు అభిప్రాయపడ్డాడు. కౌశల్ ఒక్కడిని బీట్ చేస్తే బిగ్ బాస్ షో గెలిచినట్లే అని కాంటెస్టెంట్లందరూ భావిస్తున్నారని, వారు కనుక అదే కరెక్ట్ అని భావిస్తే అంతకంటే దారుణమైన తప్పిదనం మరొకటి లేదని వ్యాఖ్యానించాడు. హౌస్ మేట్స్ కౌశల్ జోలికి వెళ్లిన ప్రతిసారి ఆడియన్స్ దృష్టిలో వాళ్ళకి మైనస్ మార్కులు పడుతున్నాయని, ఈ విషయం తెలుసు కాబట్టి శ్యామల, నూతన్ నాయుడు సాధ్యమైనంత వరకు కూల్ గా ఉంటున్నారని వివరించాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ హవా చూస్తుంటే మరొకరు విజేత అవుతారని ఎవ్వరు నమ్మేట్టు కనిపించట్లేదని అన్నాడు. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీని అధిగమించటం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డాడు నందు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.